నీట కూర్చున్నప్పుడు నిద్రావును నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు ఆ పిల్లలు తవే మాట్లాడాలంట అష్టోత్తరం ఎలా అర్థం చేసుకుంటారు పుట్టంగానే నిజంగా మనకి ఆలోచన చేస్తే కానీ కడుపులో పుట్టిన దగ్గర ఆ పడిన దగ్గర నుంచి గర్భవాసిగా ఉంటున్న దగ్గర నుంచి పిండము దాస్తున్న దగ్గర నుంచి కూడా ఆ బిడ్డ మరి హార్ట్ బీట్ వచ్చిన దగ్గర నుంచి స్పందిస్తాడంట సైన్స్ ప్రకారం డాక్టర్లు కూడా చాలా జాగ్రత్త కూడా చెప్తా ఉంటారు తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీ యొక్క సంతోషాన్ని బట్టి మీరున్న మానసికంగా మీరున్న సంతోషాన్ని బట్టి మీరున్న ఆనందాన్ని బట్టి లోపల పెరుగుచున్న బిడ్డ కూడా సంతోషంగా ఉండునట్లుగా పరిపక్వత మానసికమైన పరిపక్వత ఆ బిడ్డ ఎదుగుతాడు అని చెప్పేసి అనేక జాగ్రత్తలు వారు చెప్తా ఉంటారు ఫిజికల్గా ఆరోగ్యం జాగ్రత్తలు చెప్తారు మెంటల్గా కూడా మీరు చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి అని చెప్పి డాక్టర్లు ఆ హెచ్చరికలు కూడా ఇస్తూ ఉంటాడు దేవుడు నామానికి మహిమ తల్లిదండ్రులు అంటే అమ్మమ్మగా నాయనమ్మగా మారబోతున్నారు చూడండి వాళ్ళకు కూడా ఉంది మా పని అయిపోయింది పురుడు పోసేసాం అని చెప్పేసి అక్కడ ఊరికినే పరిస్థితులు అక్కడ లేరండి వాళ్ళకు కూడా ఇస్తున్న మాట ఏంటంటే అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనములో 4వ అధ్యాయం 9వ వచనము అయితే నీవు జాగ్రత్త పడుము నీవు జాగ్రత్త పడుము కన్నులారా చూచిన వాటిని మరువక ఇండునట్లును నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అగ్నులైతే చెప్పి ఉన్నాడు మన బిడ్డలు ఎలా పెంచుకోవాలి ఆ బిడ్డలు మీకు ఇస్తున్న బహుమానము నా బిడ్డలు నా కుమారులు అనుకుంటున్నారేమో వారు నా పిల్లలను మీరు ఇలాగూ పెంచండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారికి అభ్యసింప చేయండి అంటున్నాడు ఊ కొట్టే దగ్గర నుంచి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి పిల్లల గురించి తల్లిదండ్రులకి వారుకున్న బాధ్యతలు ఏంటో పిల్లలకు కూడా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి మాన్యువల్ అంతా పరిశుద్ధ గ్రంథములో నుంచి హల్లెలూయా దేవుడు ఎంత కష్టంగా మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే మరి బాలుడు నాడువలసిన త్రోవను వాడికి నేర్పండి అప్పుడు వాడు పెద్ద అయినప్పుడు వాడు తొలగిపోడు ఇప్పుడు ఈ క్రమములో స్తోత్రం హల్లెలూయా పెంచుతా ఉంటే పెద్ద అయినప్పుడు కూడా ఈ పాప మాలిన్య లోకములో పాప మాలిన్యం అంటకుండా మన బిడ్డలు బాల్య దశలోనే స్తోత్రం హల్లెలూయా ఆ క్రమములో ఆ నడవడిక వాళ్ళకి నేర్పుతా ఉంటే పెద్ద అయినా కూడా వాడు దూరంగా పారిపోతాడు లోక మాలిన్యానికి లోక మాటలకు ఆ యొక్క లోక సంబంధమైన భయంకరమైన పాప మా పరిస్థితులు వాళ్ళు చూసినప్పుడు పాప సంబంధమైన మాటలు వింటున్న చేద్దాము దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరి ఆశీర్వాదం మనం ఎలా ఇవ్వాలంటే అందరం నోళ్లు తెరిచి మాధురి కోసము తన కుటుంబం కోసము మంచి ఆరోగ్యం కొరకు మంచిగా సుఖప్రసం దేవుడు ఆవిడకి ఇవ్వాలి అని చెప్పి మీరు నిండు మనస్సుతో మీరు ఏకీభవిస్తే నాతో పాటు అవన్నీ దీవెనలు ఆవిడకు ప్రాప్తిస్తాయి దేవుని సన్నిధి చారతి దేవుడు ఆ విధంగా ఆవిడ ఎడల కృప చూపుతాడు చూపబోతా ఉన్నాడు కాబట్టి నాతో పాటు ఏకీభవించండి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ఆవిడ పక్షాన కుటుంబ పక్షాన ప్రార్థన చేద్దాం తలలు వంచండి నోళ్లు తెరవండి అయ్యా స్తోత్రం అయ్యా అంటూ అందరు కూడా ఏకీభవించండి హల్లెలూయా 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 ప్రార్థనలకు చూడరా కనికర పురుడా మా మధ్యని పరమాత్మతో ఉన్న తండ్రినికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా పరమ తండ్రి మా రక్షక స్తోత్ర నీ సంకల్పము నీ ప్రణాళిక ఏదైతే ఉంది ప్రభువా అది మేము నెరవేర్చగలగాలి ప్రభువా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి జ్ఞానం పొందుకొని మీకు వారసులుగా మీ స్వాస్థ్యముగా మేము మార్చబడాలని ప్రధానమైన ఉద్దేశాన్ని మేము గుర్తించి ప్రభువా మా బిడ్డల విషయంలో మాకివ్వబు వచ్చిన మాకిచ్చిన మా బిడ్డల విషయంలో తల్లిదండ్రులుగాను మేము ఎలా ప్రవర్తించాలో ఆజ్ఞాపూర్వకంగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అలాగే వారి కుటుంబాలు మీరు కలుగజేస్తున్న సంతోషాన్ని బట్టి స్తోత్రాలు మీరిచ్చిన ఆ బహుమానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువ ఆ బిడ్డలకు నిండు మాస్తలు ఆరోగ్యము సుఖ ప్రశ్న దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అన్ని విధాల క్షేమ స్థితిని ఎన్నో ఉపకారాలు మేళ్ళకై వందనాలు మరి బాబు విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు చదువు కాడ నుంచి ఇప్పటి వరకు ఆయన తోడుగా నీడగా ఉన్నాడు మధ్యలో బీటెక్లో కూడా 2 సార్లు కలిసి సిక్ అయినప్పటికీ దానిలో కూడా విజయమైన 3 సార్లు వచ్చింది తర్వాత రాలేదు హెల్త్ ప్రాబ్లం కూడా అది కూడా దుస్తుగా ఎప్పుడు ఏదో ఒకటి అట్లా ఆటంకాలు చేస్తూనే ఉన్నాడు అయినప్పటికీ జీవం కలిగిన దేవుడు అన్నింటిలో విజయాన్ని ఇచ్చింది నాకు ముందుగా ఈ వ్యక్తిలో ఇద్దరు ఇవ్వటం వాడి గుర్తు అనుకోవాలి ఇద్దరు వెళ్ళి ఎంతో
దగ్గరగా మాయం దొరకడం అన్నిటన ధన్యత సత్యలేని సామర్థ్యాలని అయినప్పటికీ ఆయన ఉచితమైన కృపను బట్టి అంత అనుభవం దొరకడం అన్నది ఇది దేవుని కృప అని అనుకోవాలి. మానవులు చేసింది కాదు, వివాహం అనేది యెహోవా దేవుని ఏర్పాటు కాబట్టి ముందుగా ఆయన దొరకడం నాకు ధన్యత. తర్వాత నాకు ఈ ఇరువురు బిడ్డలు ఇటు ఇంకా గొప్ప ధన్యత అనుకోవాలి. మరి మాధురి విషయంలో మరి వివాహం అనుకున్నప్పుడు కన్న బిడ్డలు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి చదువు అయ్యే అవకలికినే ఇంటి దగ్గర ఉండాలని వచ్చింది. వారం రోజులకే మరి క్యాంపస్ అనేసి అన్నారు. వెంటనే మైసూరులో మరి ట్రైనింగ్ కాపులకి వెళ్ళిపోయింది బిడ్డ. మళ్ళీ ఇంటి దగ్గర ఉండాలనేసి అనేసరికి 3 నెలలు అవగానే మళ్ళీ జాబ్ కూడా బెంగళూరులో ఇచ్చారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడే చేసింది. 2 ఇయర్స్ అయిన తర్వాత మరి అమ్మ వివాహం గడియలు వచ్చింది కదా, మరి వివాహం చేసుకుంటే 2 ఇయర్స్ వరకు జాబ్ చేసుకునే వరకు నేను చేయిస్తాను. సరే మరి దేవుడు ఎప్పుడు అనేసి మేమైతే ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి కలగలన రీతిగా మరి అంతకుముందు 2-3 సంబంధాలు చూస్తానే చూసాము. మరి తనైతే ఇష్టపడలేదు, డబ్బుకైతే విలువలేదు నా కూతురు. ఎందుకంటే 2 లక్షలు 2.5 పైన వాళ్ళు కూడా వచ్చారు, నాకు వద్దు మమ్మీ అనేసింది. మేము ఫలిస్తానికి ఎవరు లేచిన వివాహాన్ని మాత్రం నువ్వు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని చేస్తామమ్మా, వివాహం అనేది ఇష్టపడాలి ఏం కాదు ఏం చేయదు కాబట్టి అనేసి మరి అనుకోకుండా మరి సంబంధం రావటం కిరణం మరి ఇరువురు చూసి ఇష్టపడ్డారు. సరే పాప ఇష్టపడింది, కుటుంబం బాగుంది అనుకున్నాము. సరే అని అనేసి ముందుకు సాగాము. వెంటనే మరి ఆ వివాహము జతపరిచినప్పుడు ఇరువురి మధ్య ఎంతో నెమ్మది సమాధానం ఇచ్చారు. కాబోయేసయ్య వివాహం ఆదినంత వరకు మేము అనుకున్న రీతి కన్నా ఎక్కువగా ఘనంగా జరిపించుకున్నాడు. మరి తను మరి తన జీవిత భాగస్వామ్యంలో మరి ఇద్దరు ఎంతో ప్రేమగా అంజీవితంగా ఉన్నప్పుడు మరి కొన్ని కొన్ని విషయాల్లో శోధన పెట్టినప్పటికీ వాటిలో కూడా జయం నా కూతురికే ఇచ్చాడు. జయం పొందుకుని మరి ఇరువురిని ప్రేమించి ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలానికే వందనాలు. మరి ఆ బిడ్డ గర్భం వచ్చిన దగ్గర నుంచి మరి నా ఎల్లుని చెప్పుకోవాలి. 9 నెలలు మరి ఆమె ప్రెగ్నెన్సీ మొదల నుంచి ఎప్పటి వరకు తనే మరి అన్ని సమస్త హాస్పిటల్కి వెళ్ళే విషయంలో ఫుడ్ విషయంలో వచ్చిన విషయంలో దగ్గరుండి అన్ని చూస్తున్నాడు. ఆ ప్రేమ మరి దేవుడు ఇచ్చిన ప్రేమ కాబట్టి ఆ ప్రేమ 2 నూరేళ్ళు వాళ్ళు ఇరువుర మధ్య ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ప్రార్థన చేయండి బిడ్డల గురించి. మరి ఈమె కూడా మరి మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. ఫ్యామిలీ గురించి అయితే నేను మరి ఇంటికి ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. అక్కడ ఉన్నా సరే నా కూతురు అక్కడ ఉందా ఎలాగా ఏంటని దిగిపడేదానికి కూడా అవకాశం లేదు. మంచి కుటుంబం, అందరు ప్రేమించేవాళ్ళే కానీ ఎవరు ద్వేషించేవాళ్ళు కాదు. నా కూతుర్ని అంత బాగా చూసుకుంటారు, అంతకన్నా అతనే ఏం కావాలి. నేను నా తండ్రిని అడిగినంతకన్నా చెప్పిన ఆశీర్వదించేవాడు అది చాలా అనుకున్నాను. ప్రభుత్వం నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా నెమ్మదిగా ప్రేమగా ఉంటే చాలనుకున్నాను. అదే ముందుకుంది మరి ఆ బిడ్డకి ఇచ్చిన గర్భానికే మరి నేను అసలు ఆరోగ్యం సుఖప్రసం కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయండి ఆ బిడ్డకి ఆ ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా వందనాలు చెప్తారు. ఇప్పటివరకు ఏ కాన్ఫిడెన్స్ లేదు మరి ఆ బిడ్డకి వెళ్ళిన కాడ నుంచి ఇప్పుడు కూడా మరి ఎలాంటి ఇది లేకుండా ఆ బిడ్డకి మరి ఆరోగ్య విషయంలో మాత్రం ఇప్పుడు ఎన్నెన్నో దోమలు వస్తూ ఉన్నాయి. ఇవి కూడా లేకుండా దృష్టిని దూరపరిచి దేవుడు క్షేమాన్ని ఇచ్చి మరి నిన్న వారి ఇరువురు వచ్చారు. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు. మరి అట్లాగే కలగన్న రీతిలో హెప్పీ స్త్రీలు ఏ రీతిగా మరి మంత్రశాన్ని రాకుండా ప్రశ్నించేవాళ్ళు అంట మోషే ఆనాడు ఐగుప్తులు. ఆ రీతిగా మరి సుఖప్రసం కావాలని కోరుకుంటుంది. డాక్టర్లు చెప్పిన విధం అన్నీ చేస్తూ ఉన్నది. మరి ఆ బిడ్డ సుఖంగా కాన్పవ్వాలనేసి మీరు ప్రార్థన చేయండి. నా కుమారుని గురించి కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డ వివాహ గడియలు మరి ప్రభా ఎక్కడ సిద్ధపరిచేవో నడిపించమంటున్నావు. మళ్ళీ మనం అందరం త్వరగా నా కుమారుడు వివాహానికి కూడుకోవాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఇరువురు కలిసి మందిరానికి నడుస్తున్నారు, అది నాకైతే ఎంతో సంతోషము. మరి కిరణ్ కానీ మాధురి కానీ ప్రతి సండే ప్రార్థనకి వెళ్ళాలని ఒక ఆశ తృష్ణతో ఉన్నారు. ప్రభా ఇంకా ఎందుకన్నా సన్నిధి నేనేం కోరుకోవాలయ్యా, ఇద్దరు నీ సన్నిధికి నడిపించుకుంటున్నావు, నీ బా సన్నిధికి నడిపించుకుంటున్నావు కాబట్టి లోకైన మర్మాలు వారికి రక్షణ భాగ్యం దయచేయి. ఇప్పుడు మనం చూస్తుంటే బహుభయంకరమైన దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాయి, అయినప్పటికీ చాలు నేను ఎమ్మది దయచేసినందుకు దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి నా భర్త రాకపోకల్లో మరి ఆయన తోడుగా ఉంటున్నాడు. 57 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆయన ఏలూరులో చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నాం. మరి దేవుని చెప్పడం కాదేమో, మరి దేవుడు కలిగిన రీతిలో మరి విజయవాడ రావాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేయండి. కాలాల సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి, మన చేతిలో ఏమీ లేవు. ఆయన చిత్తం ఎప్పుడైతే అసలు జరిగానో ప్రార్థన చేస్తావు అన్నది బిడ్డల విషయంలో సుధా నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు. ఏలూరు మంచి వాడలేసి దర్శనాల ద్వారా కళల ద్వారా చూసి కూడా చెప్పినది అన్ని నెరవేరినయ్యి దేవదేవునికి స్తోత్రాలు. దైవ వేదాల నుంచి మరి చెప్పాలి మంచిగా అసలు ఆమె
అందరైతే మరి సేవ చేస్తున్నారంటే డబ్బు వాటి గురించి అనుకుంటారు, కానీ మా తల్లి చేసేది సేవ ఆత్మని వర్ణించాను. ఎందుకంటే తన తల్లి తనకు కోట్ల ఆస్తి ఇచ్చేసింది, ఆస్తి గురించి కాదు సంపద గురించి కాదు అని అనుకుంటారు. ఈ పది మందినే ఇచ్చుకుంది కాంతుల గురించి అది అనుకుంటారు, కానీ కేవలం కానే కాదు ఆత్మ గురించి పట్టబడాలని ఎంతో ప్రయాసపడతా ఉంటాము. మరి నలభై దినాలు వచ్చినాయి అంటే ఏదైనా పండగ దినాలు పాటలు అది అనుకుంటాం, కానీ మేమైతే దేవుణ్ణి అంటారు కదా పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవదత్తుల నిత్యం కొనియాడని ఆ రీతిగా కొనియాడబడుతున్నట్లు దేవుళ్ళలోనే నలభై దినాలు గడుపుతూ ఉంటాము. మరి మేమైతే అసలు ఏమి ఆకలి దొబ్బలు కూడా ఉండదు, ఆ రీతిలో మరి దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నాను. ఇప్పటివరకు మరి ఆయన శరీరంలో నడిపించుకుంటూ నిలబెట్టుకున్న దేవుడే వందనాలు. ఇక ముందు కూడా ఆయన పాదాలు దావిది ఏ రీతిగా మరి ఆయన పాద సన్నిధిలో అయ్యా దేవుళ్ళ నేను నీ మందిరంలో ఉండాలి ప్రభు అనేసి అంటూ ఉన్నాడు కదా, అట్లాగే నేను నా బతికి దినవలని ఆ మందిరంలో గడపాలని నా కోరిక ఆశ తదమడుతూ ఆయన సేవలో కొనసాగాలనేదే నా కోరిక. అట్లాగే దీవించాలి నా ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మరి దానికంటే సామాన్యం కాదు, బిడ్డల విషయంలో కూడా మాకు నా ఎంతో బలహీనం అయినప్పటికీ ఎప్పటికప్పుడు బలాన్ని ఇచ్చి నడిపించుకుంటున్నాడు. బిడ్డలు నా కుటుంబం రక్షణలోకి రావాలి అదే నా ఆశ, నా కోరిక ప్రభు అడుగుతున్నాను. నా అల్లుడు కాబట్టి ఇంకొక మనిషి మా బాల యాడే ఇప్పటివరకు నేను అడుగుతాను. ఇంకొక బిడ్డను కూడా నాకు ఇచ్చాడు, ఆ బిడ్డ గురించి కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాము. ఆవిడ మరి చేసే జాబుల్లో కానీ ఆ బిడ్డ తిరిగాడు ప్రతి ప్రదేశంలో కానీ వాహనాన్ని కానీ దేవుడు స్వాధీనంలో ఉంచుకుని ఆ బిడ్డకి ఇంకను జ్ఞానం నిండు నూరేళ్ళు దీవించాలని దేవుడు మరి ఇచ్చిన సాక్షి దీవించి కాక మీరు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయపూర్వక
కడలల్లెవే కనులే కదిలేను నదిలా కలలే కడలల్లెవే కనులే కదిలేను నదిలా కలలే పొడిచేరి ఒకటై పోయే పొడిచేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయ తాపం ఏమిటిలా నువ్వే లేక వేధిస్తుందే వేసవిలా చంత చేరిసేదా తీరా ప్రాయమిలా చెయ్యి చాచి కోరుతుంది సాయమిలా కాలాలు మారినా అడిగిల్లి తోడు ఇలా ఇలా కదిలేను నదిలా కలలే కడలల్లెవే కనులే కదిలేను నదిలా కలలే కన్నులలో దచనులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీరుగా బుక్క మీద ముద్దె పెట్టే చీలిపితనం ఉన్నట్టుంది నన్నే చుట్టే పడుచు గుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో నీలోన చేరగా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీ వైపు ఇలా ఇలా
చుకులనల్ల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు.